పశ్చిమ బెంగాల్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి ఒడిశా ప్రమాదం తరహాలో లూప్ లైన్లో ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది దీంతో పన్నెండు బోగులు పట్టాలు తప్పాయి ప్రమాదం కారణంగా ఖరగ్పూర్ బంకురా ఆద్రా మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి బంకురాలోని ఓండా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి కరగ్పూర్ బంకురా ఆద్రా మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి పశ్చిమ బెంగాల్లో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఇక ఒడిశా ప్రమాదం తరహాలోనే లూప్ లైన్ ఆగి ఉన్న రైలు మరో రైలు ఢీకొట్టింది దీంతో పన్నెండు బోగీలు తప్పిపోయాయి ఇక ప్రమాదం కారణంగా ఖరగ్పూర్ బంకురా ఆంధ్ర మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి ఇక విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము ఒరిసా ఘటన మర్చిపోక ముందే మళ్లీ ఇవాళ రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని పట్టాలు తప్పిన దృశ్యాలు కాకపోతే ఇవి గూడ్స్ రైళ్లు కావడంతో పెద్ద ప్రాణ నష్టం పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు ప్రమాదం కూడా అంతగా ఏమీ లేదు కానీ రాకపోకలకు అంతరాయం కలిగింది అదేవిధంగా ఈ దీంతో నష్టం వాటిల్లినట్లుగా అధికారులు చెప్తున్నారు లూప్ లైన్లోకి గూడ్స్ రైళ్లు ఎలా వెళ్ళింది అనే దానిపై మళ్లీ ఒక చర్చ అయితే మొదలవుతోంది మొన్నటి ఒడిశా ఘటనలో కూడా ఆగి ఉన్న గూడ్స్ రైలును లూప్ లైన్ లోకి వెళ్లిన ఎక్స్ప్రెస్ ఢీకొన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు లూప్ లైన్ లోకి ఎలా వెళ్ళింది గూడ్స్ రైలు అని మరో చర్చ నడుస్తోంది ఇక రైల్వే బోగీలను చల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము ప్రస్తుతానికి అధికారులు అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి అధికారులు అక్కడికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు లూప్ లైన్లోకి వెళ్లిన గూడ్స్ రైలు ఆగి ఉన్న మరో రైలును ఢీకొనటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి గూడ్స్ రైలు చల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు అయితే టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో రెండు గూడ్స్ రైలు ఢీకొన్న దృశ్యాలు మనకి టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి ఇక లూప్ లైన్లోకి గూడ్స్ రైలు వెళ్లడంతోనే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది ఒరిస్సా కోరమండల్ ఘటన మరువక ముందే ఈ ఘటన జరగటం కొంచెం అందరికీ చర్చలాగా అయితోంది మళ్ళీ ఈ ట్రైన్లు ఎలా ఢీకొన్నాయి అదే ట్రైన్లు గనక ఢీకున్నట్లయితే ఎంతో ప్రమాదం జరిగి ఉండేది అని భావిస్తున్నారు అధికారులు